ఆదాయం పెంచుకునే దిశగా సర్కార్ చర్యలు. ప్రభుత్వ స్థలాల్లోని ఇళ్ల క్రమబద్ధీకరణకు మరో అవకాశం. జనజాతరకు సిద్ధమైన మేడారం. రేపు గద్దల మీదకి సారలమ్మ, ఎల్లుండి రాలున్న సమ్మక్క. భక్తులకు నేరుగా శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు నేటి నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు. దేశంలో 30,000 దిగువకు కరోనా కొత్త కేసులు. 2.23% తగ్గిన రోజువారీ పాజిటివిటీ రేటు. జైపూర్లో ఢీకున్న పోలీస్ వాహనం డ్రక్కు. నిందితుడు సహా 4 పోలీసులు మృతి. భాజపా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ కూటమి దిశగా అడుగులు. విపక్ష సీఎంలను ఏకం చేయటంపై కేసీఆర్ స్టారింగ్లతో దీదీ మంథనాలు. భాగ్యనగరంలో పెరుగుతున్న సైబర్ మోసాలు. ఉన్నత విద్యావంతుల్నే బురిడి కొట్టిస్తున్న కేటగాళ్లు. రోజుకో మలుపు తిరుగుతున్న రష్యా ఉక్రెయిన్ వివాదం. ఇరు దేశాల మధ్య కమ్ముకుంటున్న మేఘాలు.